హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేస్తూ మాట్లాడతాను ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్లో కొంతమంది టైలరింగ్ చేయడం వలన వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. అందుకోసం నేను ఇక్కడ బ్లౌజ్ని స్టిచ్ చేస్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అలాగే నేను చెప్పే విషయాలు వింటూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూగా టైలరింగ్ చేస్తూ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా మన హెల్త్ని కాపాడుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత మనం వాటిని ఎలా అధిగమించాలి, ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు 8 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్ టైలరింగ్లో. అలాగే నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అలాగే కూర్చున్నప్పుడు, అంటే మనం స్టూల్ మీద కూర్చుంటాం కదా టైలరింగ్ చేసేటప్పుడు, చైర్లో కూర్చుంటే కంఫర్ట్గా ఉండదు, మనం స్టూల్ మీద కూర్చుంటేనే కంఫర్ట్గా ఉంటుంది టైలరింగ్ చేసేటప్పుడు. అందువల్ల స్టూల్ మీద కూర్చొని నిటారుగా కూర్చున్నప్పుడు నాకు బ్యాక్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలా పెయిన్ వచ్చినా కూడా నేను కంటిన్యూగా కూర్చునే ఉండేదాన్ని, ఫస్ట్లో తెలియదు కదా, అలాగే కూర్చొని టైలరింగ్ చేస్తూనే ఉండేదాన్ని, గ్యాప్ అనేది లేకుండా. మధ్యలో లేచి వాటర్ తాగడం అలా కూడా చేసేదాన్ని కాదనమాట. అలా రెగ్యులర్గా కూర్చొని కుడుతూ ఉండేసరికి నాకు బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చేసింది ఫస్ట్. ఇలా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అలా కంటిన్యూగా కూర్చోకుండా కొంచెం లేచి అటు ఇటు నడవడం, అలాగే కాసేపు ఒక 5 మినిట్స్ అలా పడుకొని లేచాము అంటే సెట్ అయిపోతుంది. కానీ మనం రిలాక్స్డ్గా అలా కూర్చోలేము, ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉంటాము. బ్లౌజ్ మధ్యలో ఆగిపోయింది అని అంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది, అంటే ఆ ఫాస్ట్నెస్ ఉండదన్నమాట. మనకి బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అనే దాంట్లోనే ఉంటాం, కానీ అయ్యో కొంచెం లేచాము అంటే బ్లౌజ్ స్లో అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఫాస్ట్గా స్టిచ్ చేస్తూ ఉంటాం, ఆ ఫాస్ట్ అనేది పోతుందన్నమాట. అందువల్ల ఈ కొంచెం స్టిచ్ చేసి లేద్దాంలే అనుకుంటాం, కానీ ఆ బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు లేవం అనమాట, అలాగే కూర్చుండిపోతాం. అలా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ రాకుండా ఒక 1/2 అవర్ స్టిచ్ చేసాము, మధ్యలో ఒకసారి లేచి కొంచెం వాటర్ తాగడం, ఒక 2 స్టెప్స్ అటు ఇటు నడవడం చేసామంటే బ్యాక్ పెయిన్ని కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలా ఒకే పొజిషన్లో కూర్చోవడం వలన కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చి అలా స్ట్రెయిట్గా మనం మిషన్ని చూడడం వలన సైడ్ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. సైట్ ప్రాబ్లం రాకూడదు అంటే ఫస్ట్ మనకి ఇంట్లో లైటింగ్ కరెక్ట్గా ఉండాలి, అలాగే మనం మిషన్ని చూస్తూ ఉంటాం చూసారా, అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక లైట్ అయినా ఉంచుకోవాలి. ఒకవేళ చీకటిగా ఉంటే ఇల్లు, లేదు మనకి వెంటిలేషన్ బాగుంది ఇంట్లో అంటే వెంటిలేషన్ ఉన్న విండో దగ్గర కరెక్ట్గా మిషన్ని సెట్ చేసుకొని కూర్చోవాలి. వెంటిలేషన్ బాగుంది అని అంటే సైట్ ప్రాబ్లమ్స్ రావు. అలా స్ట్రెయిట్గా మనం కంటిన్యూగా మిషన్ని స్ట్రెయిట్గా చూస్తూ ఉంటాం కాబట్టి సైడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే డైరెక్ట్గా మనం మిషన్ అలాగే చూస్తూ ఉంటాం కదా, ఒక 1/2 అవర్కి లేచి కొంచెం ఐస్ని క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, అలా ఒక 5 మినిట్స్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేసామంటే వర్క్ బాగుంటుంది. అలాగే మనం ఇంట్లో పిల్లల్ని ఇంట్లో అందరినీ చూసుకుంటాం, కానీ మన హెల్త్ని మనం చూసుకోమన్నమాట. ఏముందిలే తినేసాం కదా అనుకుంటాము, అది రాంగ్ అండి. పిల్లల్ని అలాగే ఇంట్లో వాళ్ళని ఎలా అయితే చూసుకుంటున్నామో మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ తినేసి మిషన్ మీదకి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ 3 అయినా 4 అయినా కొంతమంది తినకుండా అలా టైలరింగ్ చేస్తూ ఉండిపోతారు. ఎందుకంటే మనకి ఫాస్ట్గా డెలివరీ చేయాల్సిన బ్లౌజెస్ ఉంటాయి, ఈ వర్క్లో పడిపోయి ఆకలిని కూడా మర్చిపోతాం. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అక్కడ కొంతమంది లేడీస్ జెంట్స్ కూడా నాతో పాటు నేర్చుకున్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒక అన్న చెప్పాడు, మీరు టైలరింగ్ నేర్చుకొని స్టిచ్ చేసేటప్పుడు, మిషన్ స్టిచ్ చేసేటప్పుడు మనం స్టూల్ మీద కూర్చుంటాం కదా, ఆ స్టూల్ మీద ఒక పిల్లో వేసుకొని కూర్చోండి, అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ రాదు, అలాగే కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో పైల్స్ ప్రాబ్లమ్స్ అనేది మిషన్ స్టిచ్ చేసే వాళ్ళకి వస్తుంది, అందువల్ల మీరు పైల్స్ రాకుండా ఉండాలి అని అంటే పిల్లో వేసుకోండి బాగుంటుంది అని చెప్పారన్నమాట. నెక్స్ట్ మనం అలా మిషన్ని స్టిచ్ చేస్తూ కంటిన్యూగా కొన్ని ఇయర్స్ స్టిచ్ చేస్తూ ఉన్నామంటే పాదం క్రింద, అంటే అరికాలు అంటారు కదా, అరికాళ్ళల్లో కూడా పెయిన్ వస్తుంది. నాకైతే ఆల్రెడీ ఒక 4 ఇయర్స్ నుంచి పెయిన్ ఉంది ఫ్రెండ్స్. రోజు నైట్ టైము పిల్లల్ని కొంచెం కాళ్ళు వత్తండి అంటూ ఉంటాను, పెయిన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఐరన్ని డైరెక్ట్గా మన కాలుకి అలా ఎప్పుడు టచ్ చేస్తూ ఉంటే పెయిన్ వస్తుందంట. అలా నాకు మా సార్ చెప్పారు. అప్పటి నుంచి నేను మిషన్ ఆ పెడల్ మీద క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మన కాలుకి టచ్ అయ్యేలా వేసుకోవాలి. ఇంట్లో ఎటు పాత బట్టలు ఉంటాయి కదా, సపోజ్ మన నైటీసే తీసుకోండి, ఒక 2 లేదా 3 నైటీస్ వేసేసుకున్నాము అంటే
మనకి ఆ ఐరన్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా మిషన్ ఫుట్ దగ్గర ఒక 2 క్లోత్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మోటార్ పెడల్ ఉంటుంది కదా, ఆ పెడల్కి కూడా నేను క్లాత్ని చుట్టేసి ఉంటాను. అంటే అది కూడా ఐరనే కదా, మన ఫుట్కి టచ్ అవుతుంది కాబట్టి నేను ఆ పెడల్కి కూడా క్లాత్ని చుట్టేసి ఉంటాను అన్నమాట. నెక్స్ట్ మనకి వర్క్ టెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కస్టమర్స్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. ఈరోజు కొన్ని డెలివరీ చేయాల్సి ఉంటుంది, వాటికి హెమ్మింగ్ అయిందా లేదా, లేదా మనకి శారీస్ ఉంటాయి కదా అవి పీకో కంప్లీట్ అయిందా లేదా, అలాగే మనకి రేపు స్టిచ్ చేయాల్సిన బ్లౌజెస్కి క్లాత్ షింక్ చేసామా లేదా, ఇలాంటి వర్క్ టెన్షన్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్గా బ్లౌజెస్ వస్తాయి, సడన్గా బ్లౌజ్ ఇచ్చేసి ఈ బ్లౌజ్లో ఒక్క బ్లౌజ్ మాత్రం నాకు ఈవినింగ్కి ఇచ్చేయండి అని అంటారు. ఇలా అన్నప్పుడు మనకు ఆల్రెడీ మనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ రోజుకి మనం ఈ బ్లౌజెస్ని స్టిచ్ చేయాలి, ఇవి హెమ్మింగ్కి వెళ్ళాలి అని మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వచ్చిన ఈ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇది రెడీ చేసిన తర్వాత అర్జెంటుగా హెమ్మింగ్ వేయాలి. ఇవన్నీ మనకు టెన్షన్సే కదా. అలాగే ఒక్కొక్కసారి డెలివరీ చేయాల్సిన బ్లౌజెస్ పెండింగ్ అయిపోతాయి, అలాంటప్పుడు ఓవర్ నైట్ కూడా మనం స్టిచ్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ అంతా వర్క్ చేసి ఈవినింగ్ పిల్లలకి అన్నీ చూసుకొని, అలాగే ఈవినింగ్ హోంవర్క్స్ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ డిన్నర్కి కావాల్సినవన్నీ చూసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం నైట్ టైం, అంటే ఒక్కొక్కసారి డెలివరీ రేపు మార్నింగ్ డెలివరీ చేయాల్సినవి పెండింగ్ ఉన్నాయి అని అంటే నైట్ టైము కంపల్సరీగా స్టిచ్ చేయాల్సి వస్తుంది. అంటే నైట్ నిద్ర మేల్కొంటాము, నిద్ర మేల్కొని అలా వర్క్ చేయడం వలన మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది, కొందరికి వామిటింగ్స్ కూడా అవుతాయి ఫ్రెండ్స్. ఇలా టైలరింగ్ అనేది చాలా ఈజీ అనుకుంటారు, ఏముందిలే కూర్చొని స్టిచ్ చేయడమే కదా, స్టైల్గా కూర్చుంటారు అని అనుకుంటారు. కానీ ఒక బ్లౌజ్ని స్టిచ్ చేయాలన్నా కట్ చేయాలన్నా మన మైండ్ అంతా అక్కడే ఉంచాలి. అలాగే ఒకరి బాడీ ఉన్నట్టు ఒకరి బాడీ ఉండదు కదా, వీళ్ళ బాడీకి తగినట్టుగా మనం చేంజెస్ చేస్తూ, సపోజ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఏదైనా డిఫెక్ట్స్ చెప్తారు, ఆ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ కట్ చేయాలి. సపోజ్ వీళ్ళకి ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ ఉన్నాయి అంటారు, అవి రాకుండా మనం మన మెథడ్లో కట్ చేసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ప్రతిదీ కరెక్ట్గా రెక్టిఫై చేస్తూ బ్లౌజ్ని కట్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ఫాలో అవుతూ అలాగే ఫినిషింగ్ నీట్గా ఇస్తూ మైండ్ని కాన్సన్ట్రేషన్ని అక్కడే ఉంచుతూ మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ 9:00 నుంచి, సపోజ్ 9:30 లేదా 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు కంటిన్యూగా మనం మిషన్ మీదే ఉంటాం. మధ్యలో వాష్రూమ్ కానీ లేదా ఏదైనా లంచ్ బ్రేక్, అంటే లంచ్ టైంలో లేచి అన్నం తినడానికి లేస్తాం. ఇలా గ్యాప్ అనేది లేకుండా అలా కూర్చొని తినేసి కూడా గ్యాప్ తీసుకోమన్నమాట. లంచ్ తినేసి మళ్ళీ డైరెక్ట్గా మిషన్ మీదకి వచ్చేస్తాం. కొంచెం అలా వాక్ చేయడం అనేది ఉండదన్నమాట. అలా కంటిన్యూగా వాక్ చేయడం వలన కూడా వెయిట్ గెయిన్ అవుతాము, అంటే వెయిట్ వస్తామన్నమాట. ఇది కూడా ఒక డ్రాబ్యాకే, అలా కూర్చొని ఉండడం వలన వెయిట్ వస్తాము. నెక్స్ట్ ఒకే డైరెక్షన్లో అలాగే ఒకే పొజిషన్లో కూర్చోవడం వలన మోకాలు నొప్పులు కూడా వస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు లేచి 1-3 times అలా వాక్ చేసి కూర్చున్నాము అంటే ఇలాంటి చిన్న చిన్నవి మనం రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చూసుకుంటాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏముందిలే పర్వాలేదులే మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటాము, అది తప్పండి. మనం హెల్తీగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు. అందువల్ల ఫస్ట్ మన హెల్త్ గురించి కూడా ఆలోచించాలి. ఇది నేను నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాక తెలుసుకున్నాను, ఫస్టే తెలుసుకో ఉంటే బాగుండేదేమో. కానీ మీరు అలా కాకుండా ఫస్ట్ ఒకవేళ మీరు బిగినర్స్ అయి ఉంటే టైలరింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే కొన్ని కొన్ని అయితే మార్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మన లేడీస్లో కొంతమందికి అలా కంటిన్యూగా వర్క్ చేయడం వలన యుటరస్ ప్రాబ్లమ్స్ అలాగే పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటారు. అవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, వస్తాయి అంటారు. అందువల్ల అంటే మనం అలాగే కూర్చోవడం వలన హీట్ ఫామ్ అవుతుంది, అందువల్ల మన స్టూల్ మీద పిల్లో వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మీరైతే స్టూల్ మీద పిల్లో వేసుకొని పిల్లో పైన కూర్చునేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వలన హీట్ అనేది ఫామ్ అవ్వకుండా అలాగే పైల్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అని అంటున్నారు. నాకు తెలిసిన విషయం అయితే ఇది, నేనైతే పిల్లో వేసుకొని కూర్చుంటున్నాను, మీరు ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనకి నేమ్ వచ్చే కొద్దీ మనకి ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే తను ఫినిషింగ్ చాలా బాగుంది, జెంట్స్కి ఈక్వల్గా ఇస్తూ ఉంది ఫినిషింగ్ అని అంటే మనకి ఆర్డర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి, మనమేమో వర్క్ చేయలేము. కానీ మనకి కస్టమర్స్ తెచ్చి ఇవ్వగానే నేను కుట్టలేను, నేను స్టిచ్ చేయలేను, నాకు ఇప్పటికే హెవీ వర్క్ ఉంది,
వద్దు అని గట్టిగా చెప్పలేము. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు టైం ఇస్తారు, ఒక 1 వీక్ అనో 10 డేస్ అనో, 10 డేస్ లోపు స్టిచ్ చేసి ఇవ్వండి లేదా 15 డేస్కి ఇవ్వండి అని టైం ఇస్తారు. కానీ వాళ్ళు టైం ఇచ్చారు కదా అని చెప్పి మనం ఉన్నవి స్టిచ్ చేస్తూ ఉంటాం, తెలియకుండానే 15 డేస్ అయిపోతుంది. దగ్గరకు వచ్చాక టెన్షన్ పడిపోతాం. మనకి హెవీ ఆర్డర్స్ మనం చేయగలమా లేదా అనేది ఆలోచించమన్నమాట. ఆ టైం ఇచ్చారు కదా సరేలే అని చెప్పి తీసుకుంటాము, కానీ మనకు ఆల్రెడీ హెవీ వర్క్ ఉంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం చేయలేము. సపోజ్ ఈ రోజుకి కొంచెం బద్ధకంగా ఉంది, ఒక 1/2 అవర్ అలా పడుకొని లేద్దాము అని అనుకున్నా కూడా ఇంట్లో ఆ కవర్స్ని చూసామంటే నిద్ర కూడా పట్టదు ఫ్రెండ్స్. అయ్యో ఇంత వర్క్ పెట్టుకొని మనం ఎలా పడుకున్నాము, ఎట్లా పడుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి డెలివరీ చేయాలి కదా, అయ్యో మనం ఇలా పడుకున్నామేంటి, ఇప్పుడు రెస్ట్ ఇస్తే ఎట్లా, కొన్నైనా స్టిచ్ చేస్తే పని అవుతుంది అని అనుకుంటాము, స్టిచ్ చేయలేము అలానే పడుకోలేము అన్నమాట. ఇది కూడా ఒక బాధే, అటు రెస్ట్ ఇవ్వలేము అటు వర్క్ చేయలేము. ఒక్కొక్కసారి మ్యారేజ్ ఆర్డర్ వచ్చినప్పుడు చాలా హెవీగా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ కొన్ని కవర్స్ అని చెప్పిస్తారు, దాంతోపాటు మ్యారేజ్ అయ్యే వరకు ఇదొక్కటే అని తెచ్చిస్తూనే ఉంటారు. ఇలా హెవీగా వర్క్ వచ్చినప్పుడు కూడా మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ప్లస్ హెవీ ప్రెషరు, దీనివల్ల హెడేక్, రావాల్సిన జబ్బులన్నీ మనకే వస్తాయన్నమాట. ఇలా హెవీ ప్రెషర్ ఉన్నప్పుడు కొన్నే తీసుకుంటామని చెప్పాలి వాళ్ళకి, అన్నీ మనం చేయలేనప్పుడు. ఇలా తీసుకున్నాము అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎంత స్టిచ్ చేయగలం అంటే మనం రోజు ఒక 3 బ్లౌజెస్ లేదా 4 బ్లౌజెస్ ఇలా వేసుకోవాలి. ఒకరోజు స్టిచ్ చేయగలుగుతాం, ఒకరోజు చేయలేం. మనం ఇంట్లో స్టిచ్ చేసేటప్పుడు అంటే ఒకరోజు బాడీకి రెస్ట్ ఇచ్చినా ఒకరోజు స్టిచ్ చేస్తాం. సపోజ్ మనం 3 బ్లౌజెసా 4 బ్లౌజెసా, అంతకుమించి మనం హెవీగా వర్క్ చేయలేం కదా ఫ్రెండ్స్. ఈరోజు సపోజ్ 20 బ్లౌజెస్ ఉన్నాయని చెప్పి ఒకే రోజు స్టిచ్ చేయలేం కదా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మనం ఒక ప్లాన్ వేసుకోవాలి, ఈరోజు ఇన్ని బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేయగలం, దీని ప్రకారం మనం ఎన్ని బ్లౌజెస్ వాళ్ళకి డెలివరీ చేయగలమా లేదా అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఫేస్ చేసేసాను. అలాగే ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అలాగే బిగినర్స్కి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు, అందువల్ల కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తాగండి. నెక్స్ట్ కంపల్సరిగా 15 నిమిషాల నుంచి అరగంట వరకు వాకింగ్ అయితే కంపల్సరిగా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వాకింగ్ చేయలేని వాళ్ళు ఇంట్లో కొన్ని యోగాసనాలు అయితే వేసుకోండి. కంపల్సరిగా మనకి ఐ సైట్ కోసం, కొన్ని ఐ సైట్ పెంచడం కోసం ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కంపల్సరిగా ఒక 5 మినిట్స్ అయినా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాడీ స్ట్రెచ్అప్స్ అంటారు, మీరు చూడండి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా, అవి కంపల్సరిగా చేయండి. చేస్తేనే మన బాడీ మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే మనం ఇంత హెవీ వర్క్ చేసినా కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కంపల్సరిగా మీరు వాకింగ్ యోగాసనాలు ఒక 1/2 అవర్ టైం అయితే స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బిజీ లైఫ్లో మనకి ఒక బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అనేది మాత్రం అనుకోవద్దు. మనకి ముందు మన హెల్త్ బాగుంటేనే కదా మనం అన్నీ చేయగలం. కంపల్సరిగా ఒక 1/2 అవర్ మన హెల్త్ కోసం ఇవైతే పాటించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫుడ్ టైంకి తీసుకోవడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ కానీ అలాగే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అన్నీ కరెక్ట్ టైంకి తీసుకోండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి తిందాంలే అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మనం వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి. అంటే మనకి బాటిల్ అంటే లేచి అక్కడికి పోయి తాగుదామా, ఏం తాగుదాంలే, ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాము అని మాత్రం అనుకోవద్దు. ఒక బాటిల్తో వాటర్ పక్కనే పెట్టుకోండి, వీలైనంత వాటర్ తాగేలా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ కూర్చొని ఉండడం వలన హీట్ ఫామ్ అవుతుంది అన్నమాట. వాటర్లో కూడా సబ్జా గింజలు వేసుకొని తాగండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, అందువల్ల సబ్జా గింజలు వేసుకొని వాటర్ తాగాము అంటే మనకి హీట్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే మనం అలాగే కూర్చొని స్టిచ్ చేస్తాం కాబట్టి సబ్జా గింజలు అలాగే మజ్జిగ లేదా బటర్ మిల్క్ ఇలాంటి కూల్ ఐటమ్స్ కొంచెం తీసుకోండి. కూల్ ఐటమ్స్ అన్నాను కదా అని ఐస్ క్రీమ్స్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. మామూలుగా మన బాడీకి వేడి చేయకుండా ఉండే పదార్థాలు అన్నమాట, అంటే లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకోండి ఎక్కువ. రాగి మాల్ట్ కానీ అలాగే మజ్జిగ, నెక్స్ట్ సబ్జా గింజల వాటరు ఇలాంటివి తీసుకున్నామంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఇవన్నీ చేసుకోవడానికి టైం లేకపోయినా మనం బాటిల్లో వాటర్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్లోనే కొంచెం సబ్జా గింజలు వేసేసామంటే అవి నానిపోతాయి. అలా నానాక ఆ వాటర్ని తాగాము అంటే మనకి హెల్త్కి బాగుంటుంది, వేడి అనేది ఫామ్ అవుదన్నమాట. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, అలానే హెవీగా తీసుకోవద్దు ఫ్రెండ్స్. రైస్ క్వాంటిటీ అయితే కొంచెం తగ్గిస్తేనే బెస్ట్, ఎందుకంటే రైస్ హెవీగా తీసుకున్నాము అంటే మనం వెయిట్ గెయిన్ అయిపోతాము, అంటే వెయిట్ వచ్చేస్తాం, అంటే లావు అయిపోతాం ఎక్కువసేపు కూర్చొని స్టిచ్ చేయడం వలన. ఇలా వెయిట్ రాకూడదు అని అంటే కొంచెం రైస్ క్వాంటిటీని అలాగే ఇడ్లీ దోశ అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తూ మనకి ఇంట్లో వెజిటేబుల్స్ క్యారెట్ కానీ బీట్రూట్ ఇలా అంటే డైరెక్ట్గా తినే వెజిటేబుల్స్ని స్నాక్స్ లాగా తీసుకుందాం. నెక్స్ట్ అలాగే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్లో బనానా కానీ అలా అంటే రైస్ క్వాంటిటీని ఇలాంటి టిఫిన్ ఐటమ్స్ని ఆయిల్ ఫుడ్ని అయితే చాలా వరకు అవాయిడ్ చేయడమే బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం లావు రాకూడదు ఇలా కూర్చొని ఉండడం వలన. నెక్స్ట్ లిక్విడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి, అంటే టెంకాయ నీళ్ళు కానీ మజ్జిగ వాటరు సబ్జా గింజల వాటరు లెమన్ వాటరు ఇలాంటివి కూడా తీసుకుందాం. ఇలా వాటర్ తీసుకున్నప్పుడు కూల్గా తీసుకోకుండా డైరెక్ట్ మామూలు వాటర్తో తీసుకుందాం ఫ్రెండ్స్, కూల్ వాటర్ కూడా మంచిది కాదు, అందువల్ల మామూలు వాటర్ని తీసుకుంటూ ఇలా టైలరింగ్లో మనం సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ మన హెల్త్ని మనం మెయింటైన్ చేస్తూ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఇలా ప్రివెంట్ చేసుకుందాము. నెక్స్ట్ పీరియడ్స్ టైంలో మిషన్ అస్సలు స్టిచ్ చేయదు ఫ్రెండ్స్, ఒక 3 డేస్ మాత్రం రెస్ట్ ఇచ్చేద్దాం బాడీకి. ఈ టైంలో మనం స్టిచ్ చేయడం వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో అర్జెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి రెస్ట్ తీసుకుందాంలే అని మాత్రం అనుకోవద్దు. ఆ 3 డేస్ మాత్రం మనం కంపల్సరీగా బాడీకి రెస్ట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇలా రెస్ట్ ఇవ్వడం వలన మనం 3 డేస్ తర్వాత ఇంకా ఎనర్జెటిక్గా 2 బ్లౌజెస్ స్టిచ్ చేసేది 3 బ్లౌజెస్ని స్టిచ్ చేయగలుగుతాం. కాబట్టి మనకి ఈ 3 డేస్ అనేది కంపల్సరీగా బాడీకి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమాత్రం ఆ టైంలో కటింగ్ చేసేసుకుందాం అని బాడీని కానీ మైండ్కి కానీ అస్సలు ప్రెషర్ ఇవ్వద్దు. ఆ 3 డేస్ మన ఫ్యామిలీతో మన పిల్లలతో హ్యాపీగా గడిపేద్దాం. టైలరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చాక మనం ఎలా అధిగమించాలి, రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి మీరు ఏమేమి వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీ కామెంట్స్లో నాతో చెప్పండి. ఇక నుంచి మీరు ఇచ్చే కామెంట్స్లో వచ్చే వీడియోస్ని తీసుకొని ఆ వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూఇట్యువర్ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.